మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన ఖైరి శేఖర్ అనే యువకుడు ట్రాక్టర్ నడుపుతూ అయితే జీవనోపాధి పొందుతాడు. సో అదే గ్రామానికి చెందిన ఖైరి భూమయ్య అనే వ్యక్తి పొలం దున్నడానికి అయితే వెళ్ళాడు. సో అక్కడ ప్రమాదవశాత్తు అయితే అక్కడ ఉన్నటువంటి బావిలో పడడం అయితే జరిగింది. ట్రాక్టర్తో సహా శేఖర్ కూడా బావిలో పడిపోయాడు. సో స్పాట్లోనే తనైతే చనిపోయాడు. సో ఇప్పుడైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ప్రమాదానికి గల కారణం ఏంటని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో ఇప్పుడు ఖైరి శేఖర్ వల్ల అన్నగారు ఉన్నారు. సో ఒకసారి మనం అడుగుదాము, అసలు ప్రమాదం ఎలా జరిగింది, మరి అసలు పొలం దున్నడానికి ఏ టైంలో వెళ్ళాడు, అది ఏ టైంలో జరిగిందని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మేడం ఒక 5 వరకు అక్కడికి వెళ్ళాడు. దున్నే టైంలో ఏంటంటే సాయంత్రం 5కి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలకు వెళ్ళాడు. వెళ్ళి దున్నే మడి దున్నేసి రిటర్న్ విధంగా అక్కడ బాగాలేదు రూట్లో. దానివల్ల రిటర్న్ రావ అది గడ్డ ఇలా ఉంది, ఎక్కడం వల్ల బండి రిటర్న్ వచ్చి బాయిలో పడిపోయింది. ముందుకెళ్ళి బాయిలో పడడం జరిగింది. దానివల్ల మరణించడం జరిగింది. అవును, ఒక స్విమ్మింగ్ వచ్చు కానీ అది ఒక 20 గదుల లోతు ఉంటుంది, 10 గదుల వాటర్ ఉన్నాయి. దానివల్ల జరగడం అయింది. ఒక 6 గంటల మధ్యలో పోలీసులు వాళ్ళు అందరం రావడం జరిగింది. ట్రైన్ వచ్చింది కానీ ఏంటంటే వాటర్ ఎక్కడ ఉండడం వల్ల జరగదు, అది తీయడం ఇంపాసిబుల్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ మార్నింగ్ నీళ్ళన్నీ దంగబెట్టి తీయడం జరిగింది. డెడ్ బాడీని ట్రాక్టర్ తీయడం జరిగింది మార్నింగ్. సో అతను పెళ్ళైందా? ఆ పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు, ఒక పాప మొన్ననే 31 అయిపోయింది అయిపోయింది అలా. వాళ్ళ అమ్మ ఒక 2 సంవత్సరాల కింద చనిపోయింది. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ అంతా ఇతని మీద ఆధారపడి బతుకుతుంది. దాని వల్ల ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు అనే వ్యక్తి ఇతను చనిపోవడం జరిగింది. వీళ్ళకి ఎంత మంది ఇప్పుడు శేఖర్ వాళ్ళ అన్నదమ్ములు ఎంత మంది? ఒక ఆయననే. ఒక అక్క ఉంది, అక్క పెళ్ళి అయిపోయింది. సో ఇంటికి పెద్ద దిక్కు ఇతను ఇతను కోల్పోయినందుకు గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారు సాయం ఇవ్వాలని కోరుకుంది. గవర్నమెంట్ మా అన్న తరఫున చిన్న విన్నపంతో కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలని కోరుకుంటుంది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన జరుగుతుంది. అనేక సార్లు అది హెచ్చరించారు, ఇది ప్రమాదంగా ఉన్నది, తోవ కరెక్ట్ కాదు అని చెప్పారు. అయిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. అది జరుగుతుందని కూడా ఎలా ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. అనుకోకుండా జరిగింది. చాలా పేద కుటుంబం వాళ్ళది. ఎన్నో రకాల కష్టాలు వాళ్ళ అమ్మ అనిపించింది. చాలా రకాల కష్టాలు పడుకుంటూ ఇప్పుడిప్పుడే ఆయన కొద్దిగా అంత వాళ్ళ చిన్న పాప పుట్టుడుతోటే అనేక ఇబ్బందులు పడ్డాడు. కనుక ఇది కేవలం ప్రభుత్వం దృష్టి తీసుకే ఏదో కొద్దిగా చేదోడుగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరి నూకలమరిలో ఎవరైనా సరే అతని గురించి అడిగినా చేసినా చాలా మంచోడు, ఎలాంటి కలుషం లేనోడు, ఎవరితో గొడవలు కానీ ఏది కానీ లేనోడు, మంచి వ్యక్తి. ఇలా అకస్మాత్తుగా ఇంత చిన్న వయసులో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అయితే, ఆ చిన్న పాప ఉన్నది కాబట్టి, ఆ 30 రోజుల పాప ఉన్నది కాబట్టి, ఆ పాపకు దేవుడు ఇద్దరు కొడుకులే ఇద్దరికి పెద్ద ఆపరేషన్ అయి పుట్టడం జరిగింది. అనేక ఇబ్బందులు వాళ్ళది కూడా ఫస్ట్ నుంచి లవ్ మ్యారేజే, ప్రేమించి పెళ్లి చేసుకున్నలే. కానీ భగవంతుడు ఇలా విడదీసిండు, అది అందరికీ అర్థమైంది. కాకపోతే
ప్రభుత్వమే ఏంటన్నా కొంత ఆదుకోవాలని. ఈ బావి అయినా కూడా ఎంతో కొంత ఆదుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాపలకు సాయం చేసినట్టే తప్ప, ఇప్పుడు ఆయన పైసలు ఇవ్వడం వలన అబ్బాయి లేచి రాడు, చాలా చిన్న వయసు అది. కనుక దయచేసి ప్రభుత్వమే, మన ఆదిశీనన్న గారు ఏదైనా ముత్తం అంతా ఆయన తోచిన సాయం చేయాలని ఆదిశీనన్నకు మేము కోరుకుంటున్నాం. ఈ నూకలమరి తరఫున, కాంగ్రెస్ తరఫున కానీ ఏదన్నా దేవుడు సహకరించిన వాళ్ళ మనసులు కరిగి ఎంతో కొంత సాయం చేయాలని మా యొక్క మనవి వేడుకుంటున్నాం. వయసు ఎంత ఉండొచ్చు అనేది? 28 సంవత్సరాలు ఉంటాయి అతనికి. సుమారు ఇక్కడ స్పాట్ లో పడ్డప్పుడు అక్కడ అందుబాటులో ఎవరు లేరా? అక్కడ సాయంత్రం అయిపోయింది. ఇతడు గౌడ్స్ కాబట్టి ఈదులు తాళ్ళు ఎక్కాలి కాబట్టి ఆ పొలం దున్నుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి తాళ్ళు ఎక్కాలని కొంత కంగారు రావడం జరిగింది. రావడం లోపల ఇది జరిగి బండి అన్నది పల్టీ అయి లోపలికి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ పొలం వ్యవసాయం అయితే భూమి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన అందరూ స్పందించినాం. అయినా దేవుడు మాకు దొరకనియలేదు. బావి 20 గజాలు లోతుంది, అందులో నీళ్లు 8 గజాలు లోతుంది. ఒక 4 నుంచి 5 గంటలు శ్రమించినా సరే దొరకలేని పరిస్థితి. అది మాకు మా దురదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఊరికి దగ్గరనే ఉంటుందా పొలం బావి? దగ్గరనే, ఊరు అంటే ఇళ్లకు దగ్గరనే ఉన్నది బావి. ఇప్పుడు అంటే పొలం ఎవరైతే అతను ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ, ఎంతమంది ఉన్నారు దాదాపుగా? అక్కడ ఇద్దరే ఉన్నారు. వ్యవసాయ భూమాయను ప్లస్ ఈ ట్రాక్టర్ దున్నాడు ఇద్దరే ఉన్నారు. అందరము దగ్గరనే ఉన్నాము కాకపోతే బస్ స్టాండ్ కు దగ్గరనే ఇలా భూమి కాబట్టి ఊరు పక్కనే కాబట్టి అందరు స్పందించినాం. కానీ బాగా లోతు ఉన్నది కాబట్టి దాని క్రియలు వచ్చినాయి. సా మన వేమరాడ సే మార్తి సార్ కానీ సిఐ గారు కానీ వచ్చిర్రు బాగానే శ్రమించినాం. కానీ అందులో ఎలాంటి ఫలితం లేకపోయింది. సో చూసారు కదండి, కైరీ శేఖర్ బావి లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా తనకి స్విమ్ వచ్చట. ఆల్రెడీ తనకు స్విమ్మింగ్ కూడా చేయడం వచ్చు, కానీ బట్ లోతు ఎక్కువ ఉండడం వల్ల కూడా తను పైకి రాలేకపోయాడు. సో మళ్ళీ పైగా ట్రాక్టర్తో బావిలో పడిండు. సో ఆ దెబ్బలు కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి తనకు అసలు ఆ టైంలో ఇక కొంచెం బయటకు రాలేకపోయాడు. సో ఆ స్పాట్లోనే తను చనిపోవడం అయితే జరిగింది. సో మృతునికైతే ఇద్దరు కొడుకులు, అమ్మ కూడా లేదంట, నాన్న ఉన్నాడు. సో ఆయన ఒక్కడే కొడుకట, కుటుంబ భారాన్ని కూడా శేఖరే మొత్తం భరిస్తాడంట. సో ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయాడు కాబట్టి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. సో శేఖర్కి ఇద్దరు కొడుకులు కాబట్టి ఒక కొడుకు మొన్న రీసెంట్గా 21 డేస్ కూడా వేసుకున్నాడట. జస్ట్ ఒక బాబుకి కూడా 30 రోజులే. సో ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదని చెప్పి చెప్పొచ్చు. పైగా మళ్ళీ శేఖర్ కూడా 28 సంవత్సరాలు, చాలా చిన్న వయసులోనే తను చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయము. శేఖర్ నిన్న సాయంత్రం, నిన్న ఆదివారం కాబట్టి నిన్న సాయంత్రం అయితే తను బావిలో పడిపోవడం అయితే జరిగింది. సో రాత్రి కూడా అయింది, చీకట్ టైంలో బావిలో లోతు ఎక్కువ ఉండడం వల్ల కూడా తను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. సో ఈ రోజు ప్రొద్దున్నైతే తనటువంటి సిబ్బంది కూడా చాలా కష్టపడి అయితే పైనకు తీసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చిర్రు. సో ఇదండి, చాలా కష్టపడ్డారు, చాలా మంచి వ్యక్తి అంట. అసలు ఎవరికి కూడా ఎలాంటి హాని కూడా తలపెట్టాడు. ఒక మంచి మనిషిని కోల్పోయాం మేము. ఎప్పుడైనా కూడా మంచిగా మాట్లాడిస్తాడు, ఎక్కడో కనిపించినా కూడా మాతో మంచిగా మాట్లాడతాడు. కల్మషం లేని వ్యక్తి. అసలు అతన్ని కోల్పోయామంటే మాకు చాలా బాధగా ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా మనతో అన్నారు. సో కెమెరామెన్ సతీష్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.